అత్యంత పొడవైన అటల్ సేతు బ్రిడ్జ్ నిర్మాణం గురించి నేషనల్ క్రష్ రష్మిక చేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ సైతం స్పందించి రీట్వీట్ చేశారు. రష్మిక ఇటీవల ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్పై కారులో ప్రయాణించారు. గత జనవరిలో మోదీ ప్రారంభించిన అటల్ సేతు బ్రిడ్జిని కారులో నుంచి వీక్షిస్తూ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. చాలా సంతోషంతో దాని గురించి మాట్లాడుతున్న వీడియోను ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశంలోనే పొడవైన బ్రిడ్జ్ ఇది. ముంబైలోని సిబ్రి నుంచి రాయ్గఢ్లోని నహావా సేవాను కలుపుతూ 21,000 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. అటల్ సేతు మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా అందులో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉంది. ఇక విదేశాలకు ధీటుగా ఉన్న దీన్ని చూసినప్పుడు మొదట నాకు మాటలు రాలేదు. యువ భారత్ అత్యంత వేగంగా తెలివిగా దూసుకెళ్తుందనిపిస్తుంది. నవీ ముంబై నుంచి గోవా, బెంగళూరు ఇలా ఎన్ని ప్రయాణాలు చూసినా అద్భుతమైన మౌలిక సదుపాయాల కారణంగా ప్రయాణాలు సులభతరమైనందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు భారత్లో సాధ్యం కాదు అనే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు మన అభివృద్ధికి ఓటు వేయాలని రష్మిక జాతీయ మీడియాతో అన్నారు. రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రష్మిక వైరల్ వీడియోను ప్రధాని మోదీ సైతం రీట్వీట్ చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. If you still just seeing a sea bridge, then knock knock, open your eyes bro. Mumbai Trans Harbour Link, Bharat's longest ever sea bridge. 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable, na? Kuch saal pehle koi soch bhi sakta tha ki ye hoga. Ye knock hai un band darwazon par, jo kehte the India can't dream big. But, we built this majestic marvel in just 7 years. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसा जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गया है. अटल सेतु इज नॉट जस्ट अ ब्रिज, ये गारंटी है हमारे यंग भारत की. आवर नेशन इज अनस्टॉपेबल नाउ. ऐसे हंड्रेड्स ऑफ अटल सेतुस बनाने हैं. वेक अप एंड वोट फॉर डेवलपमेंट.